హరి ఓం. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే మయిలు పురుడు అని జాతాశోచము మృతాశోచము అని చెప్పిన రెండు అవశోచాలు ఉన్నాయని చెప్పిన తెలుసు అందరికీ కూడా. మరి ఈ సమయంలో నామజపం చేసుకోవచ్చా లేకపోతే దేవతాస్మరణ చేసుకోవచ్చా అని చెప్పి చాలా మందికి వచ్చేటువంటి అనుమానం. అయితే ఇక్కడ శాస్త్రాలలో మనకి చెప్పబడింది ఏంటంటే బ్రాహ్మణులో కూడా ఈ ఆశోచాలు వచ్చినప్పుడు పసుపు అనేటువంటిది దరిచేర్చకుండా మరి శైవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైతే విభూతిని గాని విష్ణు సాంప్రదాయంలో ఉండే వాళ్ళైతే నాముని గాని మధ్యలో బొట్టుగా ధరించి కనీసం సూర్యుడికి ఇచ్చేటువంటి అర్ఘ్యప్రదానాన్ని ఇచ్చి ఆ మనస్సులో ఆ యొక్క గాయత్రి జపాన్ని మానసికంగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇక్కడ ఆలోచిస్తేమా మనకి ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క పురుడు మైలు ఇవన్నీ కూడా ఎందుకు పాటించాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అంటే ఒక కుటుంబంలో ఒక మనిషి గతించారనుకోండి దాన్ని మైలు అంటున్నాం. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి రక్త సంబంధీకులందరూ కూడా దీన్ని దశరాత్రము అంటాడు శాస్త్రంలో. అంటే ఆ 10 తరాలు ఆ 10 తరాల్లో దశరాత్రం పురుడు మైలు పట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పెద్ద మనిషో ఎవరో ఆ గతించటం మూలంగా వాళ్ళందరూ కూడా బాధాతప్త హృదయంతో ఉంటుంది ఆ కుటుంబం అంతా. వాళ్ళు ఎటువంటి ఆలోచన సవ్యమైనటువంటి ఆలోచన చేయలేరు, సరిగ్గా ఆలోచించలేరు. ఎందుకంటే ఆ బాధల్లో నిక్షిప్తమై ఉన్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళని ఒక పక్కన దూరంగా కూర్చోబెట్టండి అయ్యా అన్నాడు. ఆ సమయంలోనే ఏదో కష్టం వస్తుంది. ఆ ఇష్టదేవం ఎవరో ఉంటాడు, నాయన ఏమిట్రాయి కష్టం దేవుడా అని చెప్పి అంటాం. అయ్యో నువ్వు మైల్లో ఉన్నావు దేవుణ్ణి ఎట్టా తెలుసుకుంటావు అంటే మనస్సు ఆగుతుందండి. మనస్సుకి ఆత్మకి ఎటువంటి ఆశోచము లేదు. మనకి కలిగేటువంటి ఆశోచం అంతా కూడా శరీరానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాబట్టి మన మనస్సుతో అంటే గురూపదేశ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గురూపదేశ మంత్రాలు న్యాసపూర్వకంగా ఇక్కడ చేయకూడదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గురూపదేశ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గురూపదేశ మంత్రాలు ఆ ఋషిన్యాసము అంగన్యాస కరణ్యాసాలు చెప్పుకుని చేసేటువంటి మంత్రాలు మనం చేయకూడదు. కాబట్టి నిరంతరము ఏదైనా సరే ఒక నామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే ఇట్లా కలితారక మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రామస్మరణ కృష్ణస్మరణ చేసుకోవటం మూలంగా ఆ యొక్క బాధాతత్వ హృదయంతో మైల్లో ఉన్నప్పుడు అంతా ఉన్నప్పుడు ఆ బాధ నుంచి ఉపశమనం కలగటానికి ఆ మనస్సుకి దైవస్మరణ చేసుకోవచ్చు. ఏదైతే బీజాక్షర సంపుటితో ఉన్నవి గురుపదేశంగా ఉన్న మంత్రాలు మాత్రం విసర్జించాలి. 10 రోజులు కూడా మళ్ళా 11వ రోజు శుద్ధి చేసుకున్న తర్వాత పురుడు గాని మైలు గాని ఈ శుద్ధి చేసుకున్న తర్వాత యథావిధిగా మనం ఏదైతే నిత్యానుష్ఠానము నిత్య ప్రక్రియలో ఉండేటువంటి బీజాక్షర సంపుటితో కూడిన మంత్రాలు ఇవన్నీ కూడా చేయవచ్చు. ఈ యొక్క విషయాలన్నీ కూడా కూలంకషంగా మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చర్చిస్తే మీ మనసులో ఉండేటువంటి చాలా అనుమానాలకి తెరబడుతుంది. ఏమండి మేము మైల్లో ఉన్నాం దేవాలయానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, మైల్లో ఎప్పుడూ కూడా దేవాలయ స్పర్శ పనికిరాదు, అట్లాగే పురుడులలో కూడా దేవాలయ స్పర్శ పనికిరాదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా గమనించుకుని చక్కగా పెద్దల యొక్క సూచనల ప్రకారంగా మనం ముందుకు వెళితే మనం తెలియకుండా చేసేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల నుంచి ఉపశమనం కలిగి మనకి సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది. హరి ఓం తత్సత్.